Yes, welcome or welcome back to my channel. Is pudi nenu mi Srilekhani. So heroes enti ante cauliflower muddakura tayar chestunnandi. So video nenu varaku follow avani and also please to like, share and subscribe. So munduga aithe nenu cooker loni oka 2 tablespoons of oil aithe add chestunnanu. So meer oil takku anukunte oil takkinchukochu. Dantlone 1 teaspoon chenagu. So 1 teaspoon chenagapappu vesukunnanu. Andulone koddiga jilakara and minapappu add chestunnanu. ఇప్పుడు అందులో కొద్దిగా ఆవాలు అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం అల్లాన్ని ఇలా దంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒక్కసారి తాలింపంతా వేయనివ్వాలి సో అందులోనే ఆనియన్స్ ఇలా ఈనెలా కట్ చేసి వేసుకున్నాను సో ఈనెల ఎలా అంటే మనము ఒక పెద్ద సైజు ఆనియన్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఈనెలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ మనం కొద్దిగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు అందులోనే బీన్స్ యాడ్ చేస్తున్నాము సో బీన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పొటాటో ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవాలి టమాటా నేను టమాటా 2 టమాటా తీసుకున్నాను అందులోనే క్యారెట్ అండ్ కాలీఫ్లవర్ సో కాలీఫ్లవర్ అయితే ఇలాగ నేను పెద్ద ముక్కల్లా చేసుకున్నానండి సో ఉడికినప్పుడు మనకి తగులుతాయి కదా అనేసి అందుకే పెద్ద ముక్కలు వేసుకున్నాము సో కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకుంది ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము అందులోనే కారము సో నేను అయితే అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఫుల్ కారం తీసుకున్నాను సో కారం కూడా యాడ్ చేసుకున్నాము అందులోనే సాల్ట్ సేమ్ సాల్ట్ కారం రెండు ఒకే మెజర్మెంట్ తీసుకున్నాను సో 1 టేబుల్ స్పూన్ సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను అందులోనే కొత్తిమీర నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులోనే కస్తూరి మెతి సో ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాము సో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలంటే సో మనకైతే బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు సింగిల్లో పెట్టుకున్నాము సో ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము సో నేనైతే కుక్కర్ని ఫిట్ చేసుకున్నాను అండి సో ఫిట్ చేసుకున్న తర్వాత హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్న తర్వాత మనం 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో మనకి ఇది నీళ్ళు అవి ఏమి యాడ్ చేయము అదంతా కూడా మనకు ఆవిరి మీదే కుక్ అవుతాయి అన్నమాట మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆవిరి మీదే కుక్ అవుతాయి సో 2 విజిల్స్ వరకు ఉంచుకొని హైలో పెట్టుకొని కుక్కర్ మొత్తం సన్నిగా పెట్టుకోండి ఓకే నాకైతే 2 విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను సో నేనైతే కుక్కర్ మూతని తీసేసుకున్నాను అండి సో కొద్దిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతని తీసుకోవాలి ఇప్పుడు అందులో అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనం కుక్కర్ మూతని అయితే తీయాలి సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకున్నాం సో మనకి అడుగును కనుక వాటర్ ఉంది అంటే కొద్దిగా ముద్దలా ఉంది కొద్దిగా నీరు ఎక్కువ ఉంది అంటే కొద్దిగా సిమ్లో పెట్టుకొని మళ్ళీ మీరు కుక్ చేసుకోవచ్చు నాకైతే వాటర్ సరిపోతుంది మనం కలుపుకొని తింటాం కాబట్టి సో ఒక్కసారి బాగా అంతా మిక్స్ చేసుకుందాము సరే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందండి సో వాటర్ అంతా కూడా మనకి ముక్కలన్నీ పీల్ చేస్తాయి అన్నమాట సో మిక్స్ చేసుకున్న తర్వాత మీకు జ్యూసీగా ఉంది అంటే కొద్దిగా మీ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే ఇలాగే ఉంటుంది కర్రీ అనేది సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకున్నాను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్